वेलकम टू एचिव्स अकाडमी ना पेरु अंपोल राजेश नादी श्रीकाकुलम नेनु ट्रैमेथडालजी फैकल्टी रेंडु तेलुगु राष्ट्रालालो नेनु चाला मंदी विद्यार्थुलकी नेनु ट्रैमेथडालजी फैकल्टी गा सुपरिचितुडिनि नेनु 2008 नुंची ई टीचिंग फील्ड लो उन्नानु ओके ई रोजु मनमु एसजीटी అండ్ టెట్కి బాగా ముఖ్యమైన ఒక అంశము నేను మీ ముందుకు చెప్పాలనుకుంటున్నాను. అది ఏంటంటే గణిత విద్యా విలువల వర్గీకరణ. ఇది ప్రతి మన ఆంధ్రాలో అయిన డిఎస్సి పేపర్లో కానీ టెట్లు కొన్ని సిరీస్ ఆఫ్ ఎగ్జామ్స్ జరిగాయి. అట్లాగే తెలంగాణలో మొన్న 2017 జరిగిన ఎగ్జామ్స్లో కానీ ఈ గణిత విలువలపైన ఒక బిట్టు మస్ట్గా ఇస్తున్నాడు. ఆ ఇవ్వకుండా పేపర్ అంటూ లేదు. ఓకే, అయితే ఆ బిట్ అడిగే విధానము చాలా డిఫికల్ట్గా ఉంటుంది. కాబట్టి చాలామంది స్టూడెంట్స్ ఇదంతా ఇవన్నీ నేర్చుకుని వెళ్తున్నారు, కానీ ఆ బిట్ అడిగినప్పుడు అది ఎలాగ ఆన్సర్ చేయాలో వాళ్ళు డైల్మల పడి ఆ బిట్ తప్పు చేస్తున్నారు. కాబట్టి అకార్డింగ్ టు మై నాలెడ్జ్ అండ్ అకార్డింగ్ టు ఆన్ ద బేసిస్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఈ గణిత విలువలను పిల్లవాళ్ళకి సులభతరం చేసి చెప్పడానికి ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఈరోజు ఈ అచీవర్స్ అకాడమీ తరఫున నేను మీకు ఈ వీడియో చేసి సులభంగా చెబుతాను. ఓకేనా? రైట్. గణిత విలువల వర్గీకరణ. ఈ గణిత విలువలను ఐదుగురు శాస్త్రజ్ఞులు వర్గీకరించారయ్యా. ఐదుగురు శాస్త్రజ్ఞులు వర్గీకరించారు. అందులో మొదట అతను యంగ్. రెండు అతను బ్రెస్లిచ్. మూడు అతను బ్లాక్ హారెస్ట్. నాలుగు అతని పేరు స్కోర్లింగ్. ఐదు అతని పేరు మున్నిక్. ఒక అతను, ఫస్ట్ అతను యంగ్, సెకండ్ బ్రెస్లిచ్, థర్డ్ బ్లాక్ హారెస్ట్, ఫోర్త్ స్కోర్లింగ్, ఫిఫ్త్ మున్నిక్. వీళ్ళ ఐదుగురు గణిత విలువలను వర్గీకరించారు. ఓకే, అయితే ఇక్కడ చూడండి మై డియర్ మిత్రులారా, యంగ్ ఎన్ని గణిత విలువలు అంటే మూడు గణిత విలువలు వర్గీకరించాడు, మూడు. అయితే మనం ఎలా గుర్తుపెట్టుకుంటాము? యంగ్ తెలుగు అక్షరాలు చూడండి, యా అంటే సున్నా ఒక అక్షరం కాదు, కానీ ఫర్ అవర్ కన్వీనియన్స్ మీరు ట్రీట్ చేసుకోండి, తప్పేం లేదు. సున్నా ఒక అక్షరం, గాకపల్లి ఒక అక్షరం. ఎన్ని అక్షరాలు ఇవి? మూడు అక్షరాలు. యా, సున్నా, గా, మూడు అక్షరాలు. కాబట్టి అతని పేరులో మూడు అక్షరాలు ఉన్నాయి. అతను ప్రవేశపెట్టినవి లేదా అతను వర్గీకరించినవి మూడు లెటర్, మూడు విలువలు. ఓకేనా? క్లియర్? ఎలా గుర్తుపెట్టుకుంటాము? యంగ్ పేర్లు ఎన్ని అక్షరాలు ఉన్నాయి? మూడు అక్షరాలు. కాబట్టి ఎన్ని విలువలు? మూడు విలువలు. ఓకే, నెక్స్ట్ రెండు అతను ఎవరు? బ్రెస్లిచ్. రెండు అతను ఎవరు? బ్రెస్లిచ్. ఇతని పేర్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? రెండు అక్షరం, మూడు అక్షరాలు ఉన్నాయి. బ్రే, ఇస్లీ, ఇచ్, మూడు అక్షరాలు కదా. కాబట్టి మొదటిది మూడు విలువలు, ఇదే వెంటనే వెంటనే వస్తుంది కదా, ఇక్కడ బ్రెస్లిచ్ కదా, ఇక్కడ బ్రెస్లిచ్ మూడు అక్షరాలు. ఇది ఎన్నో సీరియల్? ఇది రెండో సీరియల్. ఎన్నో సీరియల్? రెండో సీరియల్. కాబట్టి మూడు అక్షరాలు, ఇది రెండో సీరియల్. కాబట్టి మూడు రెళ్ళు ఎన్ని? ఆరు. కాబట్టి అతను ఆరు విద్యావులు ప్రవేశపెట్టాడు. ఎన్ని విద్యా విలువలు ప్రవేశపెట్టారు? ఆరు. క్లియర్? అర్థమైందే? డిడ్ గెట్ మై పాయింట్? ఇతని పేర్లు ఎన్ని అక్షరాలు ఉన్నాయి? మూడు అక్షరాలు. అయితే ఇతను ఎన్నో వాడు? రెండో వాడు. కాబట్టి మూడు రెళ్ళ? ఆరు. కాబట్టి ఇతను ప్రవేశపెట్టిన విలువలు ఎన్ని? ఆరు. ఓకే, క్లియర్? నెక్స్ట్ బ్లాక్ హారెస్ట్. ఇతను ఈ సిరీస్లో ఎన్నో వాడు? సీరియల్ నెంబరు మూడు. కాబట్టి ఇతను థర్డ్ పర్సన్ కాబట్టి ఇతను మూడు విలువలే చెప్పాడు. థర్డ్ పర్సన్ కదా, అందుకు మూడు విలువలు చెప్పాడు. ఓకే, నెక్స్ట్ ఇది సీరియల్ నెంబర్ ఎన్ని? అతను ఫోర్త్. కాబట్టి అతను ఏం చెప్పాడు? ఫోర్, ఫోర్ వాల్యూస్. క్లియర్? ఆల్ ఆఫ్ యూ క్లియర్? నెక్స్ట్ లాస్ట్ అతను ఐదు. ఐదు అతను అంటే ఇతను పేర్ల ప్రకారంగా ఐదే, కానీ వీళ్ళిద్దరూ ఒకేసారి ప్రవేశపెట్టరు కాబట్టి ఇతను కూడా నాలుగు విలువలే చెప్పాడు. క్లియర్? ఆల్ ఆఫ్ యూ. మరొకసారి మై డియర్ ఫ్రెండ్స్, సి చూడు 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 చూడు, యంగ్ ఎలా? ఇతని పేర్లు మూడు అక్షరాలు ఉన్నాయి. యా, సున్నా, గాక్పల్లు. కాబట్టి మూడు అక్షరాలు, మూడు విలువలు. నెక్స్ట్ రెండు అతను బ్రెస్లిచ్. అతని పేరులో మూడు అక్షరాలు ఉన్నాయి, సీరియల్ నెంబర్ రెండు కాబట్టి మూడు రెళ్ళ ఆరు విలువలు. తర్వాత సీరియల్ నెంబర్ మూడు అతను ఎవరు? బ్లాక్ ఫారెస్ట్. మూడు అతను కాబట్టి అతను మూడు విలువలు. నాలుగు అతను, నాలుగు విలువలు. ఐదు అతను కూడా, ఈ నాలుగు అతను చూసి అతను కూడా ఐదు నాలుగు విలువలే ప్రవేశపెట్టాడు.
ఓకేనా ఇలా గుర్తుపెట్టుకుంటారా ఎందుకంటే ఇవి రేపు ఎగ్జామ్లో బ్రెస్లిచ్చు ఇన్ని రకాలుగా గంతులను వర్గీకరించాను లేకపోతే బ్లాక్ హారెస్ట్ ఇన్ని రకాలుగా గంతులను వర్గీకరించాను మున్నిక్ యొక్క గంత విలువలు ఎన్ని లేకపోతే యంగ్ ప్రకారంగా గంత విలువలు ఎన్ని అని అడగొచ్చు ఎందుకంటే ఏ ప్రశ్న రావచ్చు కాబట్టి ఈ విధంగా మీకు సులభతరం కావడానికి అట్లా చెప్పాను దట్స్ ఆల్ ఓకేనా ఇప్పుడు ఇతను ఏ ఏ విలువలు చెప్పాడో చూద్దాం యంగ్ చెప్పిన విలువలు ప్రయోజన విలువ ఆలోచన సరళ విలువ ఇతర విధులు మరి ఇంకా ఇతర విధులు ఇవి కాకుండా ఇంకా ఇవి ఎలా గుర్తుపెట్టుకుంటాం ఎలా గుర్తుపెట్టుకోవాలి ఎగ్జాంపుల్ అంటే చూడండి మీరు ఏం కంఠస్థ పెట్టక్కర్లేదు కంఠస్థ వద్దు వినాలి వినాలి ఏంటంటే అవి ప్రయోజన విలువ కాబట్టి ఈ చెప్పింది ఎవరు యంగ్ కాబట్టి యంగ్గా ఉన్నాడు అంటే యవ్వనంలో ఉన్నాడు అంటే మంచి శారీరక దారుగ్యంతో యంగ్ వయసులో ఉన్నాడు కాబట్టి యంగ్గా ఉన్నాడు కాబట్టి అతని వల్ల ఈ భారతదేశానికైనా తన కుటుంబానికైనా ఉపయోగకరమే కదా అందుకే అతను ప్రయోజన విలువ చెప్పాడు ప్రయోజనం ఉంటుంది యంగ్ వాళ్ళ యంగ్ జనరేషన్కే ఈ భారతదేశం కానీ దేనికైనా ప్రయోజనం కాబట్టి అతను అందుకే ప్రయోజనం చెప్పాడు మరియు యంగ్గా ఉన్నాడు కాబట్టి అతని స్మృతి చాలా ఫాస్ట్గా చాలా ఎక్కువగా ఉంటుంది ఫాస్ట్గా పనిచేస్తుంది కాబట్టి అతను బాగా ఆలోచించగలరు కాబట్టి అందుకే ఆలోచన సర్వలని చెప్పాడు నెక్స్ట్ యంగ్గా ఉన్నాడు కాబట్టి యంగ్గా ఉన్నప్పుడే శరీరక దారుఢ్యం ఉన్నప్పుడే వయసులు ఉన్నప్పుడే కుర్రవాడుగా ఉన్నప్పుడే ఏ పని చేయమైనా చేస్తాడు అంటే ఏ పనైనా చేస్తాడు దూకేమైనా దూకేస్తాడు గంతమైనా గెంతాడు కాబట్టి అతను ఇతర విధులు ఇవి కాకుండా ఇంకో విధులు క్లియర్ అర్థమైందా కాబట్టి యంగ్ని అతను ఏం చేశారు ఎన్ని విలువలు ప్రవేశపెట్టారు మూడు ఎట్లా మూడు అక్షరాలు ఆ మూడు విలువలు ఏంటేంటి యంగ్గా ఉన్నాడు కాబట్టి యంగ్ కాబట్టి బాగా ప్రయోజనం అతని వల్ల భారతదేశం కానీ తన కుటుంబాన్ని కానీ సమాజానికి కానీ ప్రయోజనం మరలా బాగా ఆలోచిస్తాడు మరలా ఇంక ఏ పని చేయమని చేస్తాడు ఇతర ఏ పని చేయమని చేస్తాడు కాబట్టి ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలయ్యా క్లియర్ ఓకే రైట్ అందుకే మన సైకాలజీలో కూడా మనోసాంఘిక వికాస సిద్ధాంతం ఎరిక్ ఎరిక్సన్ ప్రవేశపెట్టారు కదా అతను మానవుడి యొక్క దశలను ఎనిమిది దశలుగా విభజించాడు అందులో ఏ దశకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు ఏ దశలకి వయోజనులకు ఇచ్చాడు వయోజనులు వయోజన దశ ఎందుకంటే ఆ వయోజన దశ ఉన్న వాళ్ళే ఉత్పత్తి లేదా స్తబ్దత అంటే వాళ్ళు బాగా కష్టపడి చేస్తే ఉత్పత్తి చేస్తారు దానివల్ల సమాజం ప్రయోజనము లేదా ఆ వయసులో వాళ్ళు ఏజ్ తయారైపోతే స్తబ్దత స్టాగ్నేషన్ అయిపోతుంది అన్నారు కాబట్టి అది మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి అది గుర్తుపెట్టుకోండి బాగా గుర్తుపెట్టుకోవచ్చు కాబట్టి అక్కడ కూడా వయోజన దశ ఇక్కడ కూడా వయోజనులు యంగ్ 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 వయోజనులు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ క్లియర్ ఇప్పుడు గుర్తుంది కదా కాబట్టి ఫస్ట్ది యంగ్ యా జీరో గాక్పల్లు కాబట్టి మూడు అక్షరాలు ఉన్నాయి మూడు విలువలు అవి ఏంటండి యంగ్గా ఉన్నాడు కాబట్టి వాడి వల్ల ప్రయోజనం ఉంటుంది మరలా బాగా ఆలోచిస్తాడు నెక్స్ట్ ఇతర ఏ పని చేయమని చేస్తాడు కాబట్టి ఇతర విధులు ఇది క్లియర్ షల్ ఐ గో ద నెక్స్ట్ రెండోది బ్రెస్లిచ్ ఈ బ్రెస్లిచ్ గారు ఆరు విలువలు చెప్పారు ఈ ఆరు విలువలు ఎలా గుర్తుపెట్టుకుంటాం చూడండి దృక్పథాలు ఏంటది దృక్పథాలు ఈ దృక్పథాలు ఇంగ్లీష్లో ఏమంటాం యాటిట్యూడ్ ఇంగ్లీష్లో ఏమంటాం యాటిట్యూడ్ నెక్స్ట్ సమస్యలు పద్ధతులు అంటే ప్రాబ్లమ్స్ అండ్ మెథడ్స్ కాబట్టి పి నెక్స్ట్ అభినందనలు అంటే ఎప్రిషియేషన్ అభినందనలు అంటే ఏంటి ఎప్రిషియేషన్ నెక్స్ట్ అలవాట్లు అంటే హ్యాబిట్స్ నెక్స్ట్ అవగాహన అంటే అండర్స్టాండ్ అవగాహన అంటే ఏమిటి అండర్స్టాండ్ నెక్స్ట్ నైపుణ్యాలు అంటే స్కిల్ నైపుణ్యాలు అంటే ఏంటి స్కిల్ కాబట్టి ఇతను ఏంటి ఏపిఏహెచ్యుఎస్ అంటే అపాహస్ ఏంటిది అపాహస్ అంటే ఆంధ్రప్రదేశ్ యానిమల్ హస్బెండరీ మరొకసారి ఆంధ్రప్రదేశ్ యానిమల్ హస్బెండరీ అంటే ఇప్పుడు చూడండి మనకి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఆంధ్రప్రదేశ్లో సచివాలయ ఉద్యోగాలని ఆయన ఒక కొత్త పోస్టులు తీశారు సచివాలయాలు సచివాలయ ఉద్యోగాలు ఈ సచివాలయంలో 11-14 రకాల పోస్టులు ఉంటాయి అందులో ఒక పోస్టు యానిమల్ హస్బెండరీ అంటే పశుసంవర్ధక శాఖ పోస్ట్ ఉంది కాబట్టి ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే బ్రెస్లిచ్ సిచ్ అంటే తను సచివాలయ ఉద్యోగి అతను ఇతను ఎవరితను సచివాలయం సిచ్ సచివాలయం ఈ సచివాలయంలో ఏ ఉద్యోగం సెలెక్ట్ అయ్యాడు 11-14 రకాలని చెప్పాను కదా అందులో ఏ ఉద్యోగము అపాహస్ యానిమల్ హస్బెండరీ అనే ఉద్యోగం సెలెక్ట్ అయ్యాడు క్లియర్ ఆల్ ఆఫ్ యూ రైట్
కాబట్టి ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి బాంద కోడ్ బాంద కాబట్టి బ్రిస్లిచ్ 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 పేర్లో మూడు అక్షరాలు ఉన్నాయి ఇతను రెండో వాడు ఆరు విలువలు ఈ ఆరు విలువలు ఏంటి సిక్స్ 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 అంటే సచివాలయ ఉద్యోగి ఏ ఉద్యోగము ఆంధ్రప్రదేశ్లో యానిమల్ హస్బెండరీ అనే ఉద్యోగం సచివాలయంలో సెలెక్ట్ అయ్యాడు బ్రిస్లిచ్ గారు ఇప్పుడు రేపొద్దున ఎగ్జామ్లో ఈ ఈ ఎందుకు ఈ కోడ్ చెప్పానంటే కోడ్స్ అవసరం నువ్వు ఎంత కంఠస్థ పెట్టినా రేపు ఆ ఎగ్జామ్లో ఆ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో యూ మే గెట్ కన్ఫ్యూజ్ ఆర్ ఓవర్లాప్ అయిపోతాయి కానీ కోడ్స్ అయితే బాగా గుర్తుంటాయి అందుకే నేను కోడ్స్ మీకు చెప్తున్నాను ఓకేనా బిట్ ఎలాగ వస్తుందంటే ఈ క్రింది వాణిలో బ్రిస్లిచ్ యొక్క గణిత విలువ కానిదేది అంటాడు చూసారు ఎంత కష్టము గణిత విలువ కానిది ఏది అన్నాడు అంటే నెగిటివ్లు ఇచ్చాడు అంటే నాలుగు ఆప్షన్లో ఒకటి కానిది ఉంటుంది మూడు అయిన ఉంటాయి ఆ ఒకటి కూడా కానిది ఏముంటుంది ఈ మిగిలిన బ్లాక్ ఆరస్దో స్క్లోరింగ్దో మున్నికుదో లేకపోతే ఎంగగారిదో ఉంటుంది అవునా మూడు ఉంటాయి మరి కానిది గుర్తుపట్టాలంటే ఆరు తెలియాలి కదా అవునా అందుకు అప్పుడు ఏం చేస్తాను నువ్వు ఎగ్జామ్ హాల్లో అపహాస్ ఏం బ్రిస్లు ఇచ్చు సచివాలయం ఉద్యోగి ఇతడు అపహాస్ యానిమల్ హస్బెండరీ అనే పోస్ట్ సెలెక్ట్ అయ్యాడు కాబట్టి అపహాస్ వేసుకుంటావు ఓకేనా అప్పుడు ఏ అంటే యాటిట్యూడ్ పి అంటే ప్రాబ్లం ఏ అంటే ఎప్రిషియేషన్ హెచ్ అంటే హ్యాబిట్ యూ అంటే అండర్స్టాండింగ్ ఎస్ అంటే స్కిల్ ఇచ్చిన ఆప్షన్లో ఏదైతే ఈ కోడ్ సంబంధించిన లేదో అది రైట్ ఆన్సర్ ఓకేనా రైట్ ఇప్పుడు ఒక ప్రశ్న అర్థం చూడండి ఈ క్రింది వాణిలో బ్రిస్లిచ్ యొక్క గణిత విలువ కానిదేది గణిత విలువ కానిదేది ఒకటి నైపుణ్యాలు రెండు అలవాట్లు మూడు సమస్యలు నాలుగు ప్రయోజనం ప్రయోజనం అంటే యుటిలిటీ యూ ఇట్లా ఉపయోగపడడం కదా యూజ్ కాబట్టి అది లేదని అర్థం క్లియర్ ఆల్ ఆఫ్ యూ రైట్ లేకపోతే ఈ క్రింది వాణిలో బ్రిస్లిచ్ యొక్క గణిత విలువ కానిదేది ఒకటి ఒకటి నైపుణ్యాలు రెండు దృక్పథాలు మూడు సమాచారాలు నాలుగు అలవాట్లు ఓకేనా అలవాట్లు ఇచ్చామనుకో అంటే ఇక్కడ ఏంటి లేదు సమాచారం సమాచారం ఇన్ఫర్మేషన్ ఐ లేదు ఐ అట్లా క్లియర్ ఆల్ ఆఫ్ యూ క్లియర్ ఎనీ డౌట్ చూసారా మీకు ఈజీగా ఉందా లేదా నెక్స్ట్ వన్ బ్లాక్ ఫారెస్ట్ ఇతను వరుస క్రమంలో సీరియల్ ఎన్ని అతను థర్డ్ అతను కాబట్టి అతను ఎన్ని విలువలు ఇచ్చాడు మూడే ఏంటవి ఏంటవింటే చూడండి దృక్పథాలు ఏ యాటిట్యూడ్ నెక్స్ట్ సమాచారాలు ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ భావనలు కాన్సెప్ట్ కాన్సెప్ట్ అంటే అతను ఏఐసి బ్లాక్ ఫారెస్ట్ ఏంటి ఏఐసి కాబట్టి ఇప్పుడు దీనికి కోడ్ ఏఐసి ఒకసారి ఇప్పుడు నేను నాకు తెలిసిన కోడ్ చెప్తున్నాను ఎవరు ఏమీ ఫీల్ అవ్వద్దు కేవలం ఇది కల్పితమే ఓకే ఏఎస్ అంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ ఆల్ ఇండియా కాంగ్రెస్ ఆల్ ఇండియా కాంగ్రెస్ ఈ ఆల్ ఇండియా కాంగ్రెస్ మొన్న ఆంధ్రప్రదేశ్లో మొన్న 2019 ఎన్నికలు కానీ 2014 ఎన్నికలు జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ని ఏం చేశారు బ్లాక్ చేశారు బ్లాక్ 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 ఏం చేశారు బ్లాక్ చేశారు అందుకే ఒక్క ఎమ్మెల్యే సీట్ కానీ ఎంపీ సీట్ కానీ రాలేదు చూడండి అంటే బ్లాక్ అయిపోయింది బ్లాక్ బ్లాక్ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో దేని బ్లాక్ చేశారు ఏఐసి అంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ క్లియర్ ఇది కేవలం మీరు గుర్తుపెట్టుకోవడానికని ఇంకెందులో ఎవరు సపోర్టర్స్ ఉన్నా ఎవరేం ఫీల్ అవ్వద్దు జస్ట్ మనం గుర్తుపెట్టుకోవడానికి అసలు అంతే ఓకే అది కాబట్టి ఏఐసి ఎవరు బ్లాక్ ఫారెస్ట్ బ్లాక్ అంటే మనం బ్లాక్ చేస్తాం బ్లాక్ చేస్తాం ఎవరిని బ్లాక్ చేస్తాం ఆల్ ఇండియా కాంగ్రెస్ ఏ అంటే యాటిట్యూడ్ ఐ అంటే ఇన్ఫర్మేషన్ సి అంటే సి అంటే కాన్సెప్ట్ సి అంటే కాన్సెప్ట్ ఓకేనా రేపు క్వశ్చన్ ఇస్తాడు ఈ క్రింది వాణిలో బ్లాక్ ఫారెస్ట్ యొక్క గణిత విలువ కానిదేది అంటాడు ఒకటి దృక్పథాలు రెండు నైపుణ్యాలు మూడు సమాచారాలు నాలుగు భావనలు నైపుణ్యాలు అంటే స్కిల్ కదా ఎస్ లేదు కదా అప్పుడు నువ్వేం గుర్తు చేసుకోవాలి ఓహో మాస్టారు బ్లాక్ ఫారెస్ట్ బ్లాక్ బ్లాక్ ఏం చేస్తారు ఏఎసి ఆల్ ఇండియా కాంగ్రెస్ అని ఎండ గుర్తుకొచ్చేస్తుంది అది నువ్వు కంఠస్థ పెట్టి వెళ్ళావనుకో ఇవన్నీ కంఠస్థ పెట్టి వెళ్తే ఏది ఏ విలువో తెలియక నువ్వు మన డైలమాల్ పెడిపోతావు అందుకే ఇది చెప్పాం క్లియర్ ఆల్ ఆఫ్ యూ లేకపోతే ఈ క్రింది వాణిలో బ్లాక్ ఫారెస్ట్ యొక్క గణిత విలువ ఏది ఓకే ఒకటి ప్రయోజన విలువ రెండు నైపుణ్యాల విలువ మూడు క్రమశిక్షణ విలువ నాలుగు సమాచార విలువ చూసుకోండి క్రమశిక్షణ విలువ ఏం చెప్పలేదు నైపుణ్య విలువ చెప్పలేదు ప్రయోజనాలు చెప్పలేదు సమాచారం చెప్పారు సమాచారం ఐ ఐ ఉంది కదా ఐ అంతే క్లియర్ ఇప్పుడు చూసిన బిట్ ఫార్మేషన్ ఎలా వస్తుందా చేయరు కంపల్సరీ బిట్ వస్తుంది ఈ విధంగా అడుగుతున్నారు కాబట్టి వన్స్ యూ గో త్రూ ద ప్రీవియస్ పేపర్స్ అన్నీ ఈ విధంగా ఉన్నాయి
క్లియర్ నెక్స్ట్ స్కోర్లింగ్ 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 ఈ వర్షక్రమం ఎన్ని అతను ఫోర్ అందుకే అతను ఫోర్ వాల్యూస్ చెప్పాడు అతను ఏం చెప్పారు చూద్దాం దృక్పథాలు యాటిట్యూడ్ సమాచారము ఇన్ఫర్మేషన్ భావనలు కాన్సెప్ట్ సామర్థ్యాలు ఎబిలిటీస్ సామర్థ్యాలు ఏంటి ఎబిలిటీస్ కాబట్టి ఇదేంటిది కోడు ఏఐసిఏ అంటే ఐకా ఇది ఏఐసి ఇది ఏఐసి ఇది ఏఐసిఏ ఐకా అంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ ఎబిలిటీ అది ఆల్ ఇండియా కాంగ్రెస్ ఎబిలిటీ ఏంటది ఆల్ ఇండియా కాంగ్రెస్ ఎబిలిటీ ఎబిలిటీ అంటే ఇది ఎలా గుర్తుపెట్టుకుంటాం స్కోర్ మన ఎన్నికల్లో ఆల్ ఇండియా కాంగ్రెస్ ఎబిలిటీ అంటే వారికి వచ్చిన సీట్లు సామర్థ్యాలు స్కోర్ ఏమైనా ఉందా ఏమి లేదు జీరో స్కోర్ కాబట్టి ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి స్కోర్ ఐకా స్కోర్ జీరో కదా కాబట్టి ఆల్ ఇండియా కాంగ్రెస్ ఎబిలిటీ ఆల్ ఇండియా కాంగ్రెస్ ఎబిలిటీ ఎంత స్కోర్ ఎంత స్కోరు ఏఐసి స్కోర్ జీరో అలా గుర్తుపెట్టుకుంటాం ఏఐసిఏ దృక్పథాలు ఇన్ఫర్మేషన్స్ కాన్సెప్ట్స్ ఎబిలిటీస్ ఓకే క్లియర్ ఆల్ ఆఫ్ యూ బిట్ కూడా ఇదే ఇస్తారు ఈ కింది వాణిలో స్కోర్లింగ్ ప్రకారము గణిత విలువ కానిదేది ఒకటి దృక్పథాలు రెండు సమాచారాలు మూడు సామర్థ్యాలు నాలుగు క్రమశిక్షణ అంటారు క్రమశిక్షణ అంటే డిసిప్లిన్ కదా డి కాబట్టి ఇక్కడ ఇచ్చిన దానిలో డి ఉందా లేదు కాబట్టి అదే రైట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా లేకపోతే ఈ కింది వాణిలో స్కోర్లింగ్ యొక్క గణిత విలువ ఏది అంటారు ఈ కింది వాణిలో స్కోర్లింగ్ యొక్క గణిత విలువ ఏది అప్పుడు ఒకటి సాంస్కృతి విలువ రెండు ప్రయోజన విలువ మూడు సమాచార విలువ నాలుగు క్రమశిక్షణ విలువ కాబట్టి ఇతను స్కోరు అంటే ఏంటి ఐకా కదా ఐకా కోడ్ గుర్తుకొచ్చేస్తుంది కొన్ని నో ప్రాబ్లం గుర్తుకొచ్చేస్తుంది ఆ గుర్తుకొచ్చినప్పుడు ఐకాలో ఏం లేదు ఏముంది సమాచారం ఉంది సమాచారం ఇస్ రైట్ ఆన్సర్ ఓకేనా క్లియర్ రైట్ నెక్స్ట్ మున్నిక్ ఇతను కూడా ఈ సీరియల్ నెంబర్లో ఐదే కానీ ఇతనితో కలిపి ఇతను చెప్పాడు కాబట్టి ఇతను కూడా నాలుగు విలువలు చెప్పాడు నాలుగు గుర్తుపెట్టుకోవాలి మున్నిక్ ఎన్ని విలువలు నాలుగు విలువలు ఎన్ని విలువలు చెప్పాడు ఇతను ఫోర్ వాల్యూస్ చెప్పారు ఓకేనా క్లియర్ ఆల్ ఆఫ్ యూ రైట్ ఇతను చెప్పిన విలువ ప్రయోజన విలువ సిద్ధపరిచ విలువ సాంస్కృతి విలువ క్రమశిక్షణ విలువ సిద్ధపరిచ విలువ సాంస్కృతి విలువ క్రమశిక్షణ విలువ ఈ ప్రయోజన విలువని చూడండి ఏమంటాము సారీ క్రమశిక్షణ విలువ డిసిప్లినరీ వాల్యూ కన్స్ట్రక్షన్ విలువ ఏమంటాము డిసిప్లినరీ వాల్యూ సాంస్కృతిక విలువ ఏమంటాము కల్చరల్ వాల్యూ సాంస్కృతిక విలువ ఏమంటాము కల్చరల్ వాల్యూ సిడి సిఇడి సి అంటే కల్చరల్ వాల్యూ డి అంటే క్రమశిక్షణ వాల్యూ ఓకేనా డిసిప్లిన్ వాల్యూ కాబట్టి సిఇడిని సిద్ధపరిచిన ప్రయోజనం ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనకు బోధన ఉపకరణాల పాఠం ఉంది సిడి కూడా బోధన ఉపకరణమే సిడి లేకుండా ఏదైనా ఒక అమూర్త విషయం చూస్తే మనకు అది గుర్తుండదు లేకపోతే మనకు అంతగా అర్థం కాదు అది సిడిలు వేసి డివలు చేస్తే మనకు అర్థం ఉంటుంది కదా అంటే ప్రయోజనం ఉంటుంది కదా అందుకే సిడిని సిద్ధపరిస్తే సిద్ధం అంటే ప్రిపేర్ చేస్తేనే ప్రయోజనం ఉంటుంది అని ఎవరన్నారు మున్నిక్ అది కాబట్టి ఎలా గుర్తుపెట్టుకుంటాం ఓరే బాబు మున్నిక్కు అంటే మున్నిక్తో చెప్తున్నాం మనము ఎవరు చెప్తున్నాము మున్నిక్తో చెప్తున్నాం ఏమని ఒరే బాబు సిడిని సిద్ధపరిస్తేనే ప్రయోజనం ఉంటుంది సిడిని సిద్ధపరిస్తేనే ప్రయోజనం ఉంటుంది క్లియర్ సి అంటే కల్చరల్ వాల్యూ డి అంటే డిసిప్లిన్ వాల్యూ సిద్ధపరిచే అంటే సిద్ధపరిచే విలువ ప్రయోజన విలువ అది అలా గుర్తుపెట్టుకోవాలి క్లియర్ కాబట్టి ప్రశ్న ఈ కింది వాణిలో మున్నికి యొక్క గణిత విలువ కానిది ఏది ఒకటి సాంస్కృతిక విలువ రెండు క్రమశిక్షణ విలువ మూడు సమాచార విలువ నాలుగు ప్రయోజన విలువ సమాచార విలువ అంటే ఇన్ఫర్మేషన్ ఐ లేదు కదా సిడి సిద్ధపరిచిన ప్రయోజనం ఉంటుంది అంతే క్లియర్ చూసావా లేకపోతే ఈ కింది వాణిలో మున్నిక్కు యొక్క గణిత విలువ ఏది ఈ కింది వాణిలో మున్నిక్కు యొక్క గణిత విలువ ఏది ఒకటి దృక్పథాలు రెండు భావనలు మూడు సాంస్కృతిక విలువ నాలుగు నైపుణ్యాలు అలా ఇచ్చానుకోండి అప్పుడు ఏంటి సాంస్కృతిక విలువే కదా క్లియర్ అంటే పాజిటివ్ మీనింగ్లు ఉంటే పాజిటివ్ ఆన్సర్ అవుతుంది గుర్తుపెట్టుకో మై డియర్ ఫ్రెండ్స్ క్వశ్చన్ పాజిటివ్ మీనింగ్లు ఉందనుకోండి అప్పుడు ఆన్సర్ కూడా పాజిటివ్ ఉంటుంది క్వశ్చన్ కాదు లేనిది కానిది అన్నాడు అనుకో అప్పుడు లేనిది కానిది నెగిటివ్ మీనింగ్కి నెగిటివ్ ఆన్సర్ అవుతుంది
క్లియర్ ఆల్ ఆఫ్ యూ రైట్ ఇప్పుడు సులభంగా ఈజీగా ఉంది కదా రైట్ అదే ఇప్పుడు చూడండి ఇవి మూడు ఇవి ఆరు తొమ్మిది తొమ్మిది మూడు పన్నెండు పన్నెండు నాలుగు పదహారు పదహారు నాలుగు ఇరవై ఈ ఇరవై విలువలు మనము నేర్చుకుని ఎగ్జామ్కి వెళ్ళామనుకోండి ఎందుకంటే రేపు ఎగ్జామ్ అయితే ఈ బ్రెయిన్ ఒక గ్లాస్గా మనం ఊహించవచ్చు గ్లాస్ 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 ఈ గ్లాస్లో మనం సైకాలజీ మెథడాలజీ ఇంగ్లీషు తెలుగు వాటి మెథడాలజీలు కాంటెంట్లు పోస్తాం పోసి వెంటనే మనం ఎలాగైనా కూర్చోగానే ఫస్ట్ క్వశ్చనే ఈ క్వశ్చన్ ఉండదు ఈ క్వశ్చన్ ఏ నూట అరవై ఉండొచ్చు నూట తొంభై ఉండొచ్చు లేకపోతే ఎంత ఉండొచ్చు కాబట్టి అప్పుడు మనం ఈ రా ముందర రాత్రి వరకు బ్రెయిన్లో పోసింది ఎలిమినేట్ చేసి తీయాలి కదా ఎలిమినేట్ తీయాలంటే సమ్హౌ వెరీ డిఫికల్ట్ నువ్వు ఎంత తెలివైన ఉండవచ్చు నీకు ఎంత ఐక్యూ ఉండొచ్చు యూ మే గెట్ కన్ఫ్యూజ్ బికాస్ దీస్ ఆర్ ఆల్ సిమిలర్ వర్డ్స్ దట్స్ వై యూ మే గెట్ కన్ఫ్యూజ్ ఆర్ ఓవర్ ల్యాప్ వన్ అనదర్ ఈచ్ ఓకేనా దట్స్ వై ఐ పుట్ సమ్ కోర్స్ అకార్డింగ్ టు మై నాలెడ్జ్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ మై డియర్ ఫ్రెండ్స్ క్లియర్ అర్థమైంది కదా కాబట్టి మరొకసారి లాస్ట్లో యంగ్ మా అతని పేరు మూడు అక్షరాలు ఉన్నాయి మూడు విలువలు యంగ్గా ఉన్నాడు కాబట్టి అతని వల్ల ఈ దేశానికి ప్రయోజనము వాళ్ళ కుటుంబానికి సమాజానికి ప్రయోజనము యంగ్గా ఉన్నాడు కాబట్టి కుర్రవాడు కాబట్టి బాగా ఆలోచించగలడు నెక్స్ట్ కుర్రవాడు కాబట్టి ఏ పని చేయమని ఇతర పనులు చేస్తారు కాబట్టి ఇతర విలువ ఆలోచన విలువ ప్రయోజన విలువ దట్స్ ఆల్ రెండోది బ్రెస్లిచ్ పేర్లో మూడు అక్షరాలు ఉన్నాయి ఇతను సీరియల్ రెండో వాడు కానీ మూడు రోజులు ఆరు విలువలు చెప్పాడు ఈ బ్రెస్లిచ్ సిచ్ సిచ్ సచ్ సచివాలయ ఉద్యోగం ఎంపికయ్యాడు సచివాలయం ఇతను ఏ ఉద్యోగం ఎంపికయ్యాడు యానిమల్ హస్బెండరీ ఇందులో ఏ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కానీ ఆంధ్రప్రదేశ్ యానిమల్ హస్బెండరీ అపహస్ దట్స్ ఆల్ మూడోది ఎవరు బ్లాక్ హారెస్ట్ సీరియల్లో ఈ సీరియల్ విన్నవాడు మూడోవాడు అందుకే మూడే చెప్పాడు బ్లాక్ హారెస్ట్ బ్లాక్ మనం బ్లాక్ చేసాం ఆంధ్రప్రదేశ్లో ఎవరిని బ్లాక్ చేసాము ఆల్ ఇండియా కాంగ్రెస్ ఏఐసి ఏ యాటిట్యూడ్ ఐ ఇన్ఫర్మేషన్ సి కాన్సెప్ట్స్ భావనలు ఓకేనా ఎవరు ఫీల్ అవద్దే జస్ట్ ఫర్ అవర్ కన్వీనియన్స్ ఐ పుట్ దట్ కోడ్ నెక్స్ట్ స్కోర్లింగ్ ఇతను సీరియల్లో నాలుగో వాడు కాబట్టి ఇతను స్కోర్ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి స్కోర్ ఎంత జీరో ఆ స్కోర్ ఏంటి ఐకా ఏఐసిఏ అండ్ ఆంధ్రప్రదేశ్ సారీ ఆల్ ఇండియా కాంగ్రెస్ ఎబిలిటీ ఎంత స్కోరు ఎబిలిటీ అంటే స్కోర్ ఎంత జీరో ఐకా ఐకా తర్వాత మున్నిక్ అంటే మన స్టూడెంట్ మున్నిక్ చెప్తున్నాం ఒరే బాబు మున్నిక్కు సీడీని సిద్ధపరిస్తేనే ప్రయోజనం ఉంటుంది ఎందుకంటే అది బోధన ఉపకరణము దానివల్ల నీకు త్వరగా అవగాహన అవుతుంది త్వరగా అర్థమవుతుంది కాన్సెప్ట్ గుర్తుండే చాలా కాలం మర్చిపోవు ఇక్కడ సీడీ వేసుకుని ప్రతిదీ చూసుకో ఇప్పుడు ఆన్లైన్ అంటే అంత సీడీలే అంత ఇవే కదా క్లియర్ రైట్ ఇది సిఈడి సి అంటే కల్చరల్ వాల్యూ డి అంటే డిసిప్లిన్ వాల్యూ సిద్ధపరిచే విలువ ప్రయోజనం విలువ దట్స్ సార్ ఇప్పుడు రేపు ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చింది అనుకో ఈ కింద వాళ్ళలో బ్రిస్లిచ్ యొక్క గంతి విలువ కానిదేది ఒకటి ప్రయోజన విలువ రెండు సాంస్కృతిక విలువ సారీ ఈ కింద వాళ్ళు బ్రిస్లిచ్ యొక్క గంతి విలువ కానిదేది ఒకటి నైపుణ్యాలు రెండు అవగాహనలు మూడు సాంస్కృతిక నాలుగు అవగాహనలు అంటే ఇప్పుడు ఏం లేదు సాంస్కృతిక ఈజ్ రైట్ ఆన్సర్ లేకపోతే ఈ కింద వాణిలో బ్రిస్లిచ్ యొక్క గంతి విలువ ఏది అన్నాడు అనుకో అప్పుడు ఇప్పుడు బ్రిస్లిచ్ అన్నాడు సిచ్ సచివాలయము అపహస్ అని చూసి ఇచ్చిన దానిలో ఏది ఉంటే అది చేస్తాం అంతే ఈజీగా ఉందా లేదా కాబట్టి చాలా ఈజీ ఇప్పుడు ఈ వీడియోని మై డియర్ స్టూడెంట్స్ మీరందరూ ఒక టూ త్రీ టైమ్స్ కానీ చూస్తే మీకు అలాగా ఎగ్జామ్ వరకు గుర్తుండిపోతుంది ఇంకా మళ్ళీ చూడక్కర్లేదు ఇప్పుడైతే వీడియోని చూసిన తర్వాత మన వీడియో ఆపేసి మీరు బస్సులో ప్రయాణం చేసినా లేదా నిద్రపోతున్నప్పుడైనా భోజనం చేస్తున్నప్పుడైనా ఒక్కసారి నేను చెప్పిన కోర్సును ఒకసారి నువ్వు రీకలెక్ట్ చేసుకోవాలనుకో డెఫినెట్లీ నీ స్మృతి ఆ స్మృతి చిహ్నాల పైనవి ముద్రలు పడిపోతాయి అదే కదా మనకి ఎబ్బింగ్ హాస్ ఆన్ మెమరీ అని గ్రంథం చెప్పాడు స్మృతి చిహ్నాలు న్యూరోగ్రామ్లు అనుగ్రామం మీద ఉంటాయి ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఓకే నా పేరు అంపోల్ రాజేష్ ప్రైమరీ ఫ్యాకల్టీ వన్స్ అగైన్ ఐ విల్ టెల్ మై సెల్ఫ్ ఓకేనా బాయ్.